సునకం వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. దీనితో రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ్యుల తీర్పుపై చైర్మన్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంటు ఉభయ సభలు తత్తరిల్లిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై సవివర చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై సభలో చర్చించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఖర్గే డిమాండ్పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయుధ బలగాల పనితీరును కాంగ్రెస్ అవమానిస్తోందని పీయూష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఖర్గే సునకాలు ఎలుకలు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారని, వాటికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. जिस प्रकार से खरगे जी ने पूरी तरीके से बेबुनियाद बातें रखी, असत्य को देश के सामने रखने की कोशिश की, मैं उसकी घोर निंदा करता हूं और उनसे माफी की मांग करता हूं। उन्होंने माफी मांगनी चाहिए भारतीय जनता पार्टी से, माफी मांगनी चाहिए सदन से, जिसके अधिकांश मेंबर भारतीय जनता पार्टी के, उन्होंने माफी मांगनी चाहिए भारतीय जनता. క్షమాపణ చెప్పేందుకు ఖర్గే నిరాకరించారు. సభ వెలుపల జరిగిన అంశాలపై పార్లమెంట్లో చర్చ అనవసరమన్నారు. పైగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని క్షమాపణలు అడుగుతున్నారని చెప్పుకున్నారు. और दूसरी चीज मैं अभी भी कह सकता हूं, आजादी के वक्त फ्रीडम मूवमेंट में उन लोगों को సభలో వాగ్వాదాలు గందరగోళ పరిస్థితులు కొనసాగడంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చెందారు. ఇలాంటి ప్రవర్తనలో అందరికీ చెడ్డపేరు వస్తుందన్నారు. కనీసం సభాపతి సూచనలు పట్టించుకోవటం లేదని, పార్లమెంటు సభ్యులను చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారని ధన్ఖడ్ ఆవేదన చెందారు. ఎవరు చిన్నపిల్లలు కాదని ఆయన గుర్తు చేశారు.